प्रीतम जातीय पार्टी नायक पूज्य श्री नारा चंद्रबाबु नायडु गारु राष्ट्र तेलुगुदेशं पार्टी अध्यक्षुलु अच्चेनायुडु गारु अट्ले తెలంగాణ అధ్యక్షులు నరసింహలు గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు పేరు చెప్పాలనా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం మనం 40 ఏళ్ళని చూస్తున్నాం ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు ఇంత విధ్వంసకారుడు మన చరిత్రలో మనం చూడలే. పసి వయసులో నీకు ఛాన్స్ వచ్చింది. మీ నాయన రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకున్నావు. ఆ పీకే వచ్చేసేసి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి నీకు అవకాశం ఇచ్చాడు. రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కారకులైనారు. ఈరోజు ఆయనకి న్యాయ వ్యవస్థ మీద, శాసన వ్యవస్థ మీద, కార్యనిర్వాహక వ్యవస్థ మీద దేని మీద నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎంత లక్ష కోట్లు దోచుకోవాలో తెలిసిన విద్య తెలిసిన అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పరిస్థితి మీరు చూశారు. ఐపీఎస్ ఐఏఎస్లు డమ్మీలుగా మారిపోయే పరిస్థితి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో. వాళ్ళు చేతులు ఎత్తేసి మేమేం చేయలేమయ్యా, నిస్సహాయులు ఉన్నాము, వాళ్ళు దాడులు చేసినా, దోపిడీలు చేసినా, హత్యలు చేసినా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఎస్పీలు మారిపోయినారంటే ఇంతకంటే దురదృష్టం లేదు. ఆనాడు ఆ తండ్రి గారి టైంలో నువ్వు చేసిన అవినీతి నీతో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలైనారు. ఈరోజు నీ మాటలు వినే పరిస్థితి వచ్చి మొన్న 8 మంది హైకోర్టు 8 మంది ఐఏఎస్లకి జైలు శిక్ష చేసింది. మీరు చూశారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు ఏదైనా ఒక ఆర్డర్ రావాలంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాల. అటువంటి సిఎస్ని ఎలక్షన్స్ టైంలో వాడుకున్నాడు. ఆగ్రాన్ని ఒకరోజు లోపలికి పిలిచాడు, ఏం చేశాడో తెలియదు. మళ్ళీ అతను రిటైర్ అయిపోయి హైదరాబాద్లోనే సంతకం పెట్టేసి ఇంటికి పోయిన పరిస్థితి, లోపల ఏం కుమ్మాడో తెలియదు. మరి చూశాం మొన్న గౌతమ్ సవాంగ్ని చూసాం, వాడుకున్నాడు వదిలేసేసేసినాడు. ఈరోజు ఆయనకుండే అలవాట్లు అది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కరోనా టైంలో వాయిదా వేస్తే ఆఖరణ ఏమైంది? 4 రోజులకి కేంద్ర ప్రభుత్వమే అన్ని ఎన్నికలు వాయిదా వేసింది. ఆయన మీద నిమ్మగడ్డ ఆయన మీద కూడా దాడి చేసినాడు నిమ్మగడ్డ రమేష్ గారి మీద. అనవసరంగా రాజ్యాంగపరమైన పదవి నుంచి జీవో ఇచ్చేసేసి తొలగించే ప్రయత్నం చేశాడు. విఫలమైన సంగతి మీ అందరికీ నేను మనవి చేస్తుండా. ఈరోజు మీకు ఒకటి మీ అందరికీ నేను గుర్తు చేస్తుండా, న్యాయ వ్యవస్థ మీద ఆయన చేసిన భాష ఆంగ్ల మాధ్యం గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసు, వలస కార్మికుల తరలింపు, సీనియర్ ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ మీద కోర్టులు తీర్పులు ఇస్తే, న్యాయమైన తీర్పులు ఇస్తే వాటి గురించి ఘోరంగా సోషల్ మీడియాలో వాళ్ళ మీద న్యాయ వ్యవస్థని మీదే దాడి చేసే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుండా. మీడియా సంగతి చెప్పండిలే. ఏబిఎన్ కనపడకూడదు, TV5 కనపడకూడదు. మరి ఏదైతే నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపించే ఛానల్స్ను చూసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి వాటిని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. కొత్త జీవో తీసుకొచ్చిన విషయం మీ అందరికి నేను 2430 జీవో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. ఇన్ని వ్యవస్థల మీద దాడులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థలు అయితే మీ అందరికీ తెలుసు పాపం సర్పంచులు ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. పక్కరోజు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పడుతుంది, మాయమైపోతుంది, దొంగలెత్తుకోపోతున్నారు డబ్బు. వాటిని కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. శాసన మండలి ఆయనకి అమరావతి కనబడకూడదు అనుకున్నాడు. శాసన మండలిలో తెలుగుదేశం మెజారిటీ, మొత్తం శాసన మండలే రద్దు చేయాలనుకున్నావు, చేయలేకపోయినావు. ఈరోజు మళ్ళీ శాసన మండలి ఉండాలని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. మీ అందరికీ ఒక్క విషయం గుర్తు చేస్తుండా, ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకోమంటుండా. 1975లో 1972లో ఆమెను భారీ మెజారిటీతో భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. వాజ్పేయి గారు అన్నారు ఒక మాట, ఆమె
అపర దుర్గాదేవి అని చెప్పేసి పొగిన్నారు 1972 ఇందిరమ్మ 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 దేశమంతా ఆమె నేల విడిచి సోమ చేసింది అహంకారం నెత్తి మీదకి ఎక్కింది ఏమైపోయింది 1975 లో ఎమర్జెన్సీ పెట్టింది ఉక్కు పాదాలు మోపింది ప్రజలు తిరగబడ్డారు 77 లో భారీగా ఓడిచేస్తే ఆఖరికి ఒక కామన్ మ్యాన్ రాజనారాయణ గారు విదూషకుడు ఆయనే పెద్ద పొలిటీషియన్ కాదు ఆయన చేతిలో ఇందిరా గాంధీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది అదే గతి మీకు కూడా పడుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనవి చేస్తున్నా నియంతృత్వం డిక్టటోరియల్ రూల్ ఈరోజు పనికిరాదు ఇది ప్రజాస్వామ్యం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే జరిగే పరిస్థితి లేదని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఆఖరన నేను ఈ తీర్మానం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకపోవడం అసభ్య పదజాలంతో న్యాయస్థానాలను దూషించడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని మహానాడు వేదికగా తెలియజేస్తూ తీర్మానం ప్రతిపాదిస్తున్నాను ట్రయల్ జగన్మోహన్ రెడ్డికి ట్రయల్ రిహార్సల్ గడప గడప ఎమ్మెల్యేలను తరుముకునే పరిస్థితి మీరు రేపు వస్తే అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం